మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డిమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైమ్ 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 1/4/2022 ఈరోజు శుక్రవారం. వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డే, తర్వాత సుమన్ టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు, శోభాకృతనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇక ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది మార్కెట్ ప్రీ మార్కెట్ విశ్లేషణ. ఈరోజు మాత్రం మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎందుకు అంటే యుఎస్ మార్కెట్ల మీద ఆధారపడి ఉంది మన మార్కెట్లు. యుఎస్ మార్కెట్లు పెరిగితే మన మార్కెట్లు పెరగటం, యుఎస్ మార్కెట్లు తగ్గితే మన మార్కెట్లు పడటం. యుఎస్ మార్కెట్లను ఫాలో అయ్యాయి ఏషియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లను ఫాలో అయ్యాయి మరలా యూరోపియన్ మార్కెట్లు. యూరోపియన్ మార్కెట్లు ఏషియన్ మార్కెట్లు సంబంధం లేదు, యూరోపియన్ యుఎస్ వాళ్ళిద్దరు అనమాట. అంటే ఏంటి, ఏషియన్ మార్కెట్లు ఒక మాదిరి ఉంటే మళ్ళీ దాన్ని దీన్ని ఫాలో అయ్యేది యుఎస్ యూరోప్ మార్కెట్లు. యూరోప్ మార్కెట్లు కూడా మళ్ళీ పట్టం మొదలు పెడితే రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అని అంటేనో మన మార్కెట్లు క్లోజింగ్లో పెరుగుతాయి, లేదు అనుకుంటే మన మార్కెట్లు పడటం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం మన మార్కెట్లు అంతా కూడా మన మార్కెట్లకు మనవి కావు, కానీ రాత్రి అమెరికా మార్కెట్లు బాగా పడటం జరిగింది. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు కూడా గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది, మన మార్కెట్లు కూడా గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అవుతుంది. సుమారుగా 91-92 పాయింట్ల వరకు ఉంది అది. మంది ఎస్జిఎక్స్ నిఫ్టీ మైనస్, అంటే సుమారు 350-400 పాయింట్లు మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మన ఒకటి. ఇక తర్వాత ఇవాళైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ మంత్లీ ఏదైతే ఉన్నాయో ఓపెనింగ్లు, ఏప్రిల్ ఏదైతే ఫ్యూచర్స్ మంత్ ఉందో అది ఓపెనింగ్ ఈరోజు. తర్వాత ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది నిన్నటితోటి, ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచి ఉగాది స్టార్ట్ అవుతుంది. కానీ అన్నీ బాగానే ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి, ధరలు కూడా బాగా పెరగడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఏదైతే అమెరికా మార్కెట్లు ఇన్ఫ్లేషన్ది ఒక ఎఫెక్టు, తర్వాత ఇవన్నీ పిఎంఐ ఈ చైనా రిజల్ట్స్ అవన్నీ రావడం జరిగింది, ఈ రష్యా ఉక్రెయిన్ గొడవతోటి ఇంకా ధరలు పెరుగుతాయి అనేది ఒకటి ఉంది. రాత్రి మాత్రం యుఎస్ మార్కెట్లు బాగా ఫాలో అవడం జరిగింది, దాంతోపాటు మన మార్కెట్లు కూడా పడే అవకాశాలే కనబడుతున్నాయి. ఇక వార్తల్లోకి వస్తే నిన్న ఒక గుడ్ న్యూస్ మనకి, నిన్న ఎఫ్ఐఐలు ఈ మధ్యకాలంలో 3000 అంటే చిన్న చిన్నగా మైనస్ తగ్గించుకుంటూ వచ్చారు, చిన్న అమౌంట్ బై చేస్తూ వచ్చారు. నిన్న మాత్రం పెద్ద మొత్తం బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 388.73 కోట్లు బై చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 1145.28 కోట్లు బై చేయడం జరిగింది. ఇది మనకి శుభసూచకం అనమాట, అంటే ఎఫ్ఐఐలు మళ్ళీ ఎంటర్ అయ్యింది అనేది అర్థం. తర్వాత విఐఎక్స్ కూడా బాగా దగ్గరకు వచ్చేసింది, 20 వోలటాలిటీ ఇండెక్స్ అది 20 దిగిపోయిందంటే ఇంకా మన మార్కెట్ ఇంకా పాజిటివ్లోనే ఉంటుందనేది ఒక సూచన. తర్వాత ఇక లాస్ట్ ఇయర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఇన్వెస్టర్ల సంపద 60 లక్షల కోట్లుగా పెరగటం జరిగింది. ఏది ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఈ మార్చి నిన్నటి వరకు మన ఇన్వెస్టర్లు అంటే వాల్యూస్ తోటి పోల్చుకుంటే గ్రోత్ ఏదైతే ఉందో, షేర్లు పెరిగినాయి ఏవైతే ఉందో దాని వాల్యూస్ 60 లక్షల కోట్ల రూపాయలుగా పెరగటం జరిగింది. తర్వాత ఈరోజు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఆటో సేల్స్ డేటా వస్తుంది. ఆటో సేల్స్ అంటే ఏంటిదంటే మారుతి, బజాజ్, ఐషర్ మోటార్, ఎస్కార్ట్స్, మహీంద్రా మహీంద్రా, ఏవైతే బజాజ్, మన టీవీఎస్, ఇవన్నీ ఏవైతే టాటా మోటార్స్, ఇవన్నీ సేల్స్ డేటా వస్తుంది. ఈ సేల్స్ డేటా ఎలా వస్తుందంటే మార్చి సేల్స్ పెరిగిందా లేదా, లాస్ట్ మంత్ పోయిన సంవత్సరం మార్చి సేల్స్ డేటా పెరిగిందా లేదా, అంటే ఆ పోయిన సంవత్సరం మార్చికి ఈ సంవత్సరం మార్చికి డిఫరెన్స్, మళ్ళీ ఫిబ్రవరి మంత్కి మార్చి మంత్కి, అంటే ఫిబ్రవరి మంత్లో ఎంత సేల్స్ ఉంది, మార్చి మంత్లో ఎంత సేల్స్ ఉంది, లాస్ట్ ఇయర్ మార్చిలో ఎంత సేల్స్ ఉంది, ఇప్పుడు ఎంత సేల్స్ ఉంది, ఇంక్రీజా డిక్రీజా న్యూట్రలా, అది గమనించాలి. అది వస్తుంది ఇప్పుడు డేటా, దాన్ని బట్టి ఆ షేర్స్లో మూమెంట్ ఉంటుంది, అదొకటి గమనించాలి. మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది కానీ ఆటో సేల్స్ డేటా తోటి పాజిటివ్ కనుక ఉండి ఆ స్క్రిప్ట్స్ కనుక పడి ఉంటే అవి రేపు మండే తర్వాత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి, అదొకటి గమనించాలి. ఇక తర్వాత ఆటో సేల్స్ డేటా తర్వాత ఈరోజు మరలా మనకి ఉదయం ఏషియన్ మార్కెట్లు ఫాలో అవుతారు,
మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు మళ్ళీ అది ఎలా ఉందో గమనించాలి. మళ్ళీ క్లోజింగ్ ఇవాళ రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అనుకుంటే మళ్ళీ క్లోజింగ్ మళ్ళీ రికవరీ అవ్వటం ఏదో జరుగుతుంది. తర్వాత రేపు వెళ్ళిండి వీకెండ్ హాలిడే ఉంటుంది. తర్వాత రేపు ఉగాది కాబట్టి మనకు మార్కెట్లు అంటే శనివారం వచ్చింది ఉగాది వచ్చింది కాబట్టి మనకు సెలవు ఏం లేదు కాబట్టి వీకెండ్ ఉంటుంది ఫెస్టివల్ మూడ్ ఉంటుంది అదొకటి. రెండోది ఇప్పుడు గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యింది అంటే ఫ్యూచర్స్ మంత్ మనం అవకాశం ఇచ్చినట్టు ఏది మంచి కంపెనీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి అవకాశం ఇచ్చినట్టు కొనుక్కోవటానికి. అయితే వచ్చేవారం ఏమేమి పెరగబోతుంది? వచ్చేవారం క్రెడిట్ పాలసీ ఉంది 6, 7, 8 మరి వడ్డీ రేట్లు ఎంతవరకు ఎన్వన్ చేస్తారు అదేంటి బ్యాంకుల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ నిన్న ప్రైవేట్ బ్యాంకులు కొంచెం ఎఫెక్ట్ ఉంది. అయితే మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే ఉందో అవి మీరు గమనించవచ్చు. అవి కనుక వాల్యూ ఉన్నాయి చూసుకొని మీరు కనుక 6, 7, 8 వరకుగా వెయిట్ చేయగలిగితే అప్పుడు మంచి పైసలు వస్తాయి ప్రైవేట్ బ్యాంకులు. తర్వాత ఎఫ్ఎంసీజీ కూడా బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ట్రాన్స్పోర్ట్ పెరుగుతుందో గ్యాస్ కిరోసిన్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ పెరుగుతాయో ఎఫ్ఎంసీజీ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అవి కూడా బాగా పెంచడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వాటి మీద మెయిన్ ఎఫెక్టు అంటే ఎంత పెరిగినా ధరలు మనం తినవలసిందే ఉండవలసిందే అంటే మన నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్క్రిప్ట్స్ మీద బాగా ఎఫెక్ట్ పడే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత అవి ఒకటి మీరు గమనించాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్గా వచ్చేవి సాఫ్ట్వేర్ కంపెనీలు ఏది 8, 9 అంటే ఫస్ట్ వీక్ అవి పోగానే వస్తాయి అంటే ఫస్ట్ అనౌన్స్ చేసేవి అవే యాన్యువల్ రిజల్ట్స్. అందుకని వచ్చేవారం మీరు గమనించాల్సింది ఏమేంటి అంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలు, సెకండ్ ప్రైవేట్ బ్యాంకులు బ్యాంకుల కోసం క్రెడిట్ పాలసీ కోసం అవి గమనించాలి. తర్వాత ఇక మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా చిన్నగా బోర్డు మీటింగ్ను డేట్స్ చూసుకుంటూ యాన్యువల్ రిజల్ట్స్ని బట్టి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తర్వాత జెట్ ఫ్యూయల్ ఏదైతే ఫ్లైట్ యూజ్ చేసే ఫ్యూయల్ ఉందో ATF అంటారు అది 2% పెరగడం జరిగింది. అది 1.13 LKKL అనమాట ఢిల్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం అంటే 2022 53% పెరగడం జరిగింది మొత్తం ఓవరాల్గా. తర్వాత ఈరోజు నుంచి గ్యాస్ రేట్లు పెరగడం జరుగుతుంది పెరిగినాయి ఆల్రెడీ. గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ ఇవన్నీ డైలీ అనౌన్స్ చేస్తారు కానీ గ్యాస్ మాత్రం ప్రతి నెల 1st తారీఖు అనౌన్స్ చేస్తారు. ఆ గ్యాస్ ఏదైతే ఉందో ఈ నెల ఈరోజు 1st తారీఖు 19 kg కమర్షియల్ సిలిండరు 250 రూపాయలుగా ఎక్స్ట్రా పెంచడం జరిగింది. ఈరోజు నుంచి 2,253 రూపాయలు సిలిండర్ కంటే నియర్లీ 10% పెంచారు. దానివల్ల ఏమవుతుంది అంటే చిన్న చిన్న హోటల్స్ కానీ అంటే టిఫిన్ సెంటర్లు కానీ హోటల్స్ కానీ మెస్లు కానీ ఇవన్నీ ఏవైతే కమర్షియల్ యూజ్ చేసే ఏవైతే సిలిండర్స్ ఉన్నాయో అవన్నీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ధరలు పెంచడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. అంటే గ్యాస్ అంటే పెట్రోల్ డీజిల్ పెరిగింది, 1st తారీఖు గ్యాస్ పెరిగింది, దాంతోపాటు మన సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత ఇండిగో ఏదైతే ఫ్లైట్ ఉందో ఇండిగో వాళ్ళు శాలరీస్ని పైలట్స్కి 8% శాలరీని ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఇండియాలో గ్యాస్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో లాస్ట్ 6 మంత్స్లో డబుల్ అయింది అంటే గ్యాసు ప్రొడక్షన్ డబుల్ అయింది 6 నెలల్లోనే. కానీ ఇంకా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, యూసేజ్ పెరుగుతూనే ఉంది, డిమాండ్ పెరుగుతూనే ఉంది, సప్లై కూడా పెరుగుతూనే ఉంది. అయినా కానీ ధరలు కూడా పెరుగుతున్నాయి అంటే ఇన్ఫ్లేషన్కి ఇవన్నీ తోడైతాయి అన్నమాట ఈ పెరగటం వల్ల, అదొకటి గమనించాలి. తర్వాత మెయిన్ బెనిఫిట్ పొందేది ఏంటిదంటే ONGC రిలయన్స్. ఎప్పుడైతే గ్యాస్ బాగా ప్రొడ్యూస్ చేస్తాయో ఎవరు ప్రొడ్యూస్ చేసేది ఎవరంటే ONGC రిలయన్స్. కాబట్టి ఆ రెండు కంపెనీలు బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ ఉంది. ఈ అదాని ఎంటర్ప్రైజెస్కి NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 2,010 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది అదాని ఎంటర్ప్రైజెస్కి. తర్వాత వర్ధమాన్ టెక్స్టైల్స్ ఏదైతే ఉందో వర్ధమాన్ టెక్స్టైల్స్ ఎమాల్గమేషన్ అవుతుంది. అది అప్రూవల్ వచ్చింది NCLT నుంచి, స్కీమ్ ఆఫ్ ఎమాల్గమేషన్. VMT స్పిన్నింగ్ కంపెనీ ఒకటి, వర్ధమాన్ నిషింబో గార్మెంట్స్ ఒకటి, ఈ రెండు కూడా వర్ధమాన్ టెక్స్టైల్స్లోకి ఎమాల్గమేషన్ అంటే విలీనమవుతున్నాయి, కలిసిపోతున్నాయి అన్నమాట ఏది వర్ధమాన్ టెక్స్టైల్స్. అందుకని ఇది తగ్గితే వర్ధమాన్ టెక్స్టైల్స్ కొనుక్కోవచ్చు అని చెప్పటం. తర్వాత సిప్లాకి USFDA పర్మిషన్ రావడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ USFDA. తర్వాత విప్రో జీఈ హెల్త్ కేర్లా ఒకటి లాంచ్ చేయడం జరిగింది, న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బెంగళూరులో. కర్ణాటకలో విప్రో వాళ్ళు ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హెల్త్ కేర్ ఉంది ఒకటి లాంచ్ చేయడం జరిగింది బెంగళూరులో. ఇది విప్రోకి గుడ్ న్యూస్. ఇక తర్వాత మరొకసారి ఉగాది శుభాకాంక్షలు, శోభకృత నామ సంవత్సరం. రేపు ఉగాది కానీ మనకు శనివారం వచ్చింది కాబట్టి మనకు మార్కెట్లు సెలవు, రేపు వెళ్ళండి సెలవు. నేను మరలా ఇవాళ ఈ సాయంత్రం పోస్ట్ మార్కెట్ తోటి మీకు ఈరోజు అన్నీ అప్డేట్ చేస్తాను. మీకు ఇటువంటివి ఇంకా ముందు కావాలి అనుకుంటే ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ కానీ ఇంకేవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ మీకు ముందుగా తెలియాలి అంటే పబ్లిష్ కాగానే నేను కూడా మీకు పంపించడానికి వీలవుతుంది. మీ పేరు, ఊరు,
మీరు ఎక్కడుంటారు, మీ పేరు, అవి నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. ఓకే, సుమన్ టీవీ ప్రశాంత్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ, షలో.